తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం. పట్టభద్రులు అంటే ఎవరైతే విద్యావంతులు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం, అది కూడా శాసన మండలికి సంబంధించిన నియోజకవర్గం. అంటే పెద్దల సభ శాసన మండలి అంటే అటువంటి విద్యావంతుల ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం. పెద్దల సభ అయినటువంటి శాసన మండలిని కూడా అవమానపరిచేటువంటి విధంగా, అగౌరవపరిచేటువంటి విధంగా మరి వేళ జగన్ మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఈ ఎన్నికల్లో కూడా అక్రమ మార్గాన గెలవాలనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఈ వేళ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే కాంట్రాక్టు పార్ట్ టైమ్ అవుట్ సోర్సింగ్ చిన్న చిన్న చిరుద్యోగులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో అసహనంతో ఉండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలవలేమనేటువంటి ఉద్దేశంతో అడ్డదారులతో ఈవేళ శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో ఇందులో కూడా మేము చూస్తే రెండు రకాలు. ఒకటి ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా మరి ఫార్జరీ సర్టిఫికెట్ల తోటి ఫార్జరీ సంతకాల తోటి ఫార్జరీ మరి స్టాంపుల తోటి ఫేక్ ఓటర్ల్ని చేర్చడం, ఫేక్ హౌస్ నంబర్లతో ఓటర్లను చేర్చడం, వాటికి మళ్ళీ ఈ అధికారులు రాజకీయ నాయకులు కలిసి వాటిని అటెస్టేషన్ చేయడం, ఈ రకంగా దొంగ ఓటర్లను పట్టభద్రుల నియోజకవర్గంలో చేర్చడం ఒకటి. రెండవది సాక్షాత్తు, సాక్షాత్తు ఎవరైతే యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తూర్పు రాయలసీమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి. మరి ఈవేళ ఆ శ్యాంప్రసాద్ రెడ్డి చూస్తే మద్యం అక్రమ రవాణాలోను, మద్యం కల్తీ కేసుల్లోనూ మరి ఐపీసీ 420, ఐపీసీ 487, 120B, అదేవిధంగా ఎక్సైజ్ యాక్ట్ 34 అండ్ 37, ఈ కేసుల్లో ఏ3 ముద్దాయిగా ఉండి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. అంటే వైఎస్ఆర్సీపీ ఒక పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎటువంటి అభ్యర్థిని నిలిపింది అని అంటే, ఎవరైతే మద్యం అక్రమ రవాణా కల్తీ మద్యం కేసుల్లో నిందితుడిగా ఏ3గా ఉండి బెయిల్ మీద ఉండి మరి ఆ రోజు ఈ కల్తీ మద్యం కేసుల్లో 11 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఈవేళ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పెద్దల సభకు పంపించాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావడం చాలా చాలా అన్యాయకరమైన విషయం. అంటే నేను బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నా, అంచేత శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్ మీద ఉండి ఎమ్మెల్సీగా అవడం తప్పేంటని మీరు అనుకోవచ్చేమో, కానీ విజ్ఞులైనటువంటి పట్టభద్రులు మాత్రం దీన్ని ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క ఏ3 పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, మేం చెప్పడం కాదు, చాలా క్లియర్గా ఏదైతే మరి ఆయన మీద మరి ఆ రోజు ఏదైతే ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ కానీ మరి ఆయన మీద నమోదైనటువంటి ఏదైతే ఈ యొక్క ఐపీసీ సెక్షన్స్ ఎక్సైజ్ సెక్షన్స్తో చాలా క్లియర్గా ఏదైతే ఎఫ్ఐఆర్ అదేవిధంగా మరి షార్ట్షీట్కి సంబంధించినటువంటి కాపీస్ను కూడా మరి ఓపెన్గా మీ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో క్లియర్గా షార్ట్షీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎవరైతే ఏ3గా ఉన్నటువంటి ఈ పేర్నేటి శ్యాంప్రసాద్ ఇంటి దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి పొలాల దగ్గర డంపులు డంపులుగా ఏదైతే ఈ యొక్క కల్తీ మద్యం మరి అక్రమ మద్యం మరి లభించినటువంటి పరిస్థితి అని, 10 రూపాయలకే 8 రూపాయలకే ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఈ అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి మరి ప్రజలకి పాపం అమాయకులైనటువంటి వారికి అందిస్తే పాపం వాళ్ళ బలహీనతతో ఈ యొక్క 8 రూపాయలు 10 రూపాయలు ఈ యొక్క కల్తీ మద్యం ఏదైతే వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారో మరి ఆ మద్యం తాగితే మేం చెప్పడం కాదు, డైరెక్ట్గా ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క శ్యాంప్రసాద్ రెడ్డి తెచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క కల్తీ మద్యం ఒక బాటిల్ తాగితే కాళ్ళు చేతులు
లాగేస్తాయి. రెండు బాటిల్స్ తాగితే పెరాలసిస్ స్ట్రోక్ అంటే పక్షవాతం వస్తుంది. మూడు బాటిల్స్ కనుక తాగితే ప్రాణాలు పోతాయని మేము చెప్పడం కాదు. ఏదైతే ఆ రోజు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంటి దగ్గర లేదా ఆయన అనుసూయులు పొలాల దగ్గర దొరికినటువంటి డంప్స్లో చేసినటువంటి యొక్క ల్యాబ్స్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మరి అటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అంటే ఇట్లా ప్రాణాలను బలికొనేటువంటి అక్రమ వైద్యం కల్తీ మధ్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి ఏత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గాన్ని నుండి పోటీ చేయడానికి అర్హుడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ షార్ట్షీట్లో కూడా చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఏదైతే అప్పు అంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి ఆయన రెడ్ శాండిల్ ఎర్ర చంద్రం ఏదైతే ఉందో ఆ ఎర్ర చంద్రానికి సంబంధించి మరి ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయిన అటువంటి రెడ్ శాండిల్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి అప్పు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి అప్పుతో కలిసి మరి ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇటువంటి అక్రమ మద్యానికి తెరాలైపోయాడని మరి ఈరోజు అప్పు కూడా మరి చెన్నైలోనే ఈ కేసులో ఉండగానే ఈరోజు అతను మరణించినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, అందులో కూడా ప్రజల ప్రాణాలతోటి చలగాటమాడుతున్నటువంటి వ్యక్తి ఈవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం అనంటే విజ్ఞులైనటువంటి విద్యావంతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే చాలా క్లియర్గా ఎవరైతే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగు పార్ట్ టైము చిన్న చిన్న చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గళం వినిపించడానికి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. అంతే తప్ప అక్రమ మద్యం చేసేటువంటి వాళ్ళు, కల్తీ మద్యం చేసేటువంటి వాళ్ళు, మరి పదుల మీద ప్రాణాలను బలి తీసుకునేటువంటి వాళ్లను ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పట్టభద్రుల ద్వారా శాసన మండలికి పెద్దల సభకు పంపిస్తే మరి రేపటి మన భవిష్యత్తు ఏంటి అనేది వేళ పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకే ఏదైతే మరి పట్టభద్రులు విజ్ఞులైనటువంటి పట్టభద్రులందరూ కూడా మరి ఖచ్చితంగా ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఇటువంటి అక్రమ మద్యం కల్తీ మద్యంలో నిమగ్నమైనటువంటి ఇటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఓడించేటువంటి విధంగా రేపు మీ తీర్పు ఉండాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ తరపున మరి కంచర్ల శ్రీకాంత్ ఒక విద్యావంతుడు, మరి ఏదైతే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ సమస్యల మీద స్పష్టమైన అవగాహన కలిగి వాళ్ళ గళాన్ని సమర్థవంతంగా శాసన మండలిలో వినిపించేటువంటి వ్యక్తి, అంటే డిఫరెన్స్ అంటే అట్లా వైఎస్ఆర్సిపి పార్టీ తరపున మరొక శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఒక 11 షార్ట్షీట్లు ఉన్నాయి అని చేత అటువంటి ఆలోచనతోటే అటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఆయన మరి పట్టభద్రుల నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలిపాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో స్వచ్ఛమైనటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు కంచర్ల శ్రీకాంత్ మరి ఒక విద్యావంతుడిని మరి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండి సమర్థవంతంగా గళ వినిపించేటువంటి వ్యక్తిని మరి మేము శ్రీకాంత్ గారిని నిలబెట్టడం జరిగింది. అంచేత మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్న ఎవరైతే విజ్ఞులైనటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి కల్తీ మద్యం అక్రమ మద్యంతో అమాయకుల్ని పొట్టన పెట్టుకునేటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థులకి చెంప పెట్టు కలిగేటువంటి విధంగా వారిని ఓడించాలి. సమర్థుడైనటువంటి మీ గళాన్ని శాసన మండలిలో వినిపించేటువంటి శ్రీకాంత్ని గెలిపించాలని మీ ద్వారా పట్టభద్రులను కూడా కోరుతూ ఉన్నాం.